మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకేటీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మూడోసారి ఆశీర్వదిస్తే కొత్త శక్తితో పనిచేస్తా. పదేళ్లలో ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ, వారి ఆశీర్వాదాలే స్ఫూర్తిని నింపాయి. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు. అఫిడవిట్లో 3 కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడి. అబ్బా, 3 కోట్లు ఉన్నాయని ఆస్తి ఆస్తి ఉందని చెప్పేసి వెల్లడించినట్టు అఫిడవిట్లో. మరి ఎంతవరకు మాత్రం దీని ఈయన డ్రెస్ గురించే, ఈయన డ్రెస్సే కొన్ని లక్షలుగా ఉంటుంది, ఈయన మేకప్ మ్యానే కొన్ని లక్షలు ఇస్తాడు, ఆయన హెయిర్ స్టైల్కి సంబంధించే కొన్ని లక్షలు ఇస్తాడు అని చెప్పేసి ఒక రకంగా టాక్ ఉంటే, ఆయన అఫిడవిట్లో 3 కోట్లే ఆస్తులు ఉన్నట్టు వెల్లడించిందంట. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేసి తెలీదు. సో పదేళ్లలో ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ వాస్తవానికి ఒక రకంగా వాస్తవమే అనుకోవచ్చు. ఎందుకంటే పదేళ్లలో ఆయన సంపాదించిన ఆ ప్రేమ కావచ్చు, ఆయన సంపాదించుకున్న పేరు కావచ్చు. పదేళ్ళది 9 ఏళ్ళది ఒక రకంగా అయితే, రామ మందిర్ నిర్మాణం తర్వాత అతని మీద పెంచుకున్న ప్రేమ రామ భక్తులు కావచ్చు, హిందువులు కావచ్చు, అతని మీద పెంచుకున్న ప్రేమ అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలుగా లేని రామ మందిర్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆయనకు చాలా ప్లస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే మోడీ చేసింది ఏం లేదని చెప్పేసి కొంతవరకు మాట్లాడుకున్న తర్వాత రామ మందిర్ వచ్చిన తర్వాత నిజంగా హిందువులు అయితే చాలా రెస్పెక్ట్ ఉన్నారు. ఏది ఉన్నా లేకపోయినా మేము ఆ రామ మందిర్ కోసం మోడీ ముఖం చూసి ఓట్లు వేస్తామని చెప్పేసి కొంతమంది కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది ప్లస్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఆయన అన్నట్టుగానే 3వ సారి ఆశీర్వదిస్తే కొత్త శక్తితో పనిచేస్తా అనేసి అని అంటున్నారు. సో అదే రకంగా ఆయన ప్రజలు ఏ రకంగా ఆశీర్వదిస్తారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఎలక్షన్స్ నామినేషన్ అయితే ఆయన దాఖలు చేయడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది నిజంగా, మళ్ళీ ముచ్చటగా 3వ సారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడా లేదా అని చెప్పేసి వెయిట్ చేయాల్సిందే. సో వారి ఆశీర్వాదాలని స్ఫూర్తిని నింపాయి. సో నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈయన వచ్చిన తర్వాత డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఇంట్లో రేషన్ రేట్లు పెరిగిపోయినాయి, పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు గతంలో మన జగ్గారెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో బంగారం గతంలో 25,000 తులం ఉండే, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 76-77,000 తులం బంగారం వస్తుంది. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం రేటు తక్కువైపోతాయి, అన్ని తక్కువైపోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏదేమైనా తులం బంగారం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, డీజిల్ రేట్లు కావచ్చు, పెట్రోల్ రేట్లు కావచ్చు, అప్పుడు 60 రూపాయలు లీటర్ ఉండే, ఇప్పుడు 110 రూపాయలు లీటర్ అయినాయి, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవి అయినాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా మరి ఆయన ముచ్చటగా 3వ సారి ప్రధాని అవుతాడా, సో ప్రజల ఆశీర్వాదం ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు తెలవడం జరుగుతుంది. సో మొత్తానికి వారణాసిలో ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే ముచ్చటగా 3వ సారి అవుతాడే అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా రామభక్తులు గెలిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు.